కార్యక్రమంలో తదుపరి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ కార్తీక దీపోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మనకి మనందరికీ వారి ఆశీస్సులు అందజేసిన పీఠాధిపతులు బెంగళూరు శ్రీ స్వర్ణరాజేశ్వరీ పీఠ పీఠాధ్యక్షులు శ్రీ జయేంద్రపురి మహాస్వామి గారికి అదేవిధంగా మధుమాల మహా సంస్థానం పీఠాధిపతులు శ్రీ రఘువీరేంద్ర తీర్థ స్వామి గారికి పాదపద్ములకు ప్రణామాలు తెలియజేసుకుంటూ కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దంపతులకు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ రెడ్డి గారి దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి భక్తి టీవీ ఎన్టీవీ యాజమాన్యం తరఫున మనందరికీ ఇంత గొప్ప అవకాశం కల్పించిన నరేంద్ర చౌదరి దంపతులకు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన జంట నగరాల ప్రజలు భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం కార్తీక దీపోత్సవం కోటి దీపోత్సవ కార్యక్రమం ఇంత అత్యంత వైభవంగా గత దశాబ్ద కాలం నుంచి కూడా ఎన్టీవీ భక్తి టీవీ ఆధారంలో ఎంతో గొప్పగా నిర్వహించటం మన అందరి అదృష్టం దానికి ముందుగా మనం ఎన్టీవీ యాజమాన్యానికి భక్తి టీవీ యాజమాన్యానికి అందులో పనిచేసే సిబ్బందికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం కార్తీక మాసంలో కార్తీక స్నానం కార్తీక దీపోత్సవం రెండు ప్రధాన ఘటనాలు ఈ మాసం మొత్తంలో చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పవిత్ర కార్తీక మాసంలో మనం ఎంతో నమ్మకంతో చేస్తాం ప్రతి కార్తీక మాసం కూడా అటువంటి కార్తీక మాసంలో ఇంత ఇంత వైభవంగా కోటి దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి మనందరికీ పాల్గొని అవకాశం కల్పించటమే కాకుండా దీపోత్సవంలో భాగంగా వచ్చే స్వామీజీలందరితో కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఆశీర్వాదం ఇప్పించే కార్యక్రమం చేయటం కూడా చాలా గొప్ప సంతోషించదగ్గ విషయం భక్తులందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఆ కలయుగ దయ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ విచ్చేసిన భక్తులే కాకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్తులందరూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ఈనాటి కార్యక్రమంలో ఆ తిరుమల స్వామివారి వైభోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేలా తమ సిబ్బందిని ఇక్కడికి పంపించి కళ్యాణోత్సవం జరిపించేలా చేయటమే కాదు ప్రత్యక్షంగా వారి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొక్కమారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం